నమస్తే శ్రవణ్ గారు. నమస్తే ఉష గారు. చాలా మంది ఉమెన్స్ బయటికి వచ్చి బిజినెస్ చేయాలనుకుంటూ ఉంటారు, ఎంప్లాయీగా ఎదగాలనుకుంటూ ఉంటారు, మంచి మంచి రంగాల్లో రాణించాలనుకుంటూ ఉంటారు. బట్ ఎక్కడో తెలియకుండా మన కళలు స్పాయిల్ అవుతూ ఉంటాయి, మనం అనుకున్న దాన్ని అచీవ్ చేయలేము, మెంటల్లీ డ్రాబ్యాక్ అవుతూ ఉంటారు, స్ట్రాంగ్ అవ్వలేము, మేబీ మన స్ట్రెంగ్త్ ఇదేనేమో అని ఆగిపోతూ ఉంటారు. అలా ఉండకుండా ఉండాలి అన్న, ఏదైతే బిజినెస్ రంగాల్లో రాణించాలి అనుకుంటున్నారో, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ కానివ్వండి, పర్సనల్ సిచ్యుయేషన్స్ కానివ్వండి, మనకి కలిసి రానప్పుడు మళ్ళీ మన బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే, ఏ విధంగా మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలంటే మనం వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయొచ్చు అంటాం అసలు? ఉష గారు, మన లైఫ్ లో ఉన్న లక్ష్యాలని సాధించడానికి కొన్ని కొన్నిసార్లు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి ఆటంకాలని ఎదురించాలి అన్నా, దాటుకుంటూ వెళ్లాలన్నా గట్టి దృఢ సంకల్పం ఎంతైనా అవసరం. అయితే అటువంటి దృఢ సంకల్పంతో ఎన్నో ఆటంకాలను దాటుకుంటూ వెళ్ళిన ఒక మహిళ గురించి నేను చెప్తా. షూర్ సార్. తను నల్లగా ఉందని చెప్పి 49 మంది అబ్బాయిలు పెళ్లి చూపుల్లో రిజెక్ట్ చేసినా ఎక్కడా కుంగిపోకుండా తన దృఢ సంకల్పంతో ఎంతో కష్టపడి ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్స్ లో ఒకరిగా నిలవగలిగి సుస్మితా సేన్, సమంత, కాజల్, తాప్సీ పన్ను లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం నువ్వు డిజైన్ చేసిన బట్టలు మేమేసుకుంటే మా అందం రెట్టింపు అవుతుంది అనేంత స్థాయికి వెళ్ళిన ఒక మహిళ. ఒక సాధారణ మహిళ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మారి తర్వాత తనకి ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ ఎంటర్ప్రెన్యూర్ గా మారి ఎన్నో వేల మందికి జాబ్స్ ఇస్తూ ఎన్నో లక్షల మందిని ఇన్స్పైర్ చేసిన ముగ్ధ ఆర్ట్ స్టూడియోస్ ఫౌండర్ శశి వంగపల్లి గారి గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో శశి గారు ఉప్పల్లో జన్మించారు, తర్వాత సాధారణ కుటుంబం, తను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ అందరిలాగా కాకుండా కొంచెం సపరేట్ గా ఒక క్రియేటివ్ వర్క్స్ మీద తనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. సో జాబ్ చేస్తూ రాత్రిపూట ఇంటికి వచ్చి చిన్న రూమ్ లో తను మిషన్ మీద కొత్త కొత్త డిజైన్స్ తయారు చేసేవాడు. చేసి ఒక సెలబ్రిటీ అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్న ఈ డ్రెస్ డిజైన్ చేశానన్న, కొంచెం మేడంకి వేస్తారా, కొంచెం మేడంకి వేస్తారా అని చెప్పి రిక్వెస్ట్ చేసుకునేవారు. సంవత్సరం పాటు తిరిగారండి, చాలా కష్టపడ్డారు ఆపర్చునిటీ కోసం. ఆపర్చునిటీ కోసం అయితే అంటారు, నీవి అంత స్టాండర్డ్స్ లేవు, సెలబ్రిటీస్ చేసుకునేంత బాగాలేదు, ఇంకా కొంచెం బెటర్ అవ్వాలి, ఇంకా నువ్వు డిజైన్స్ మంచివి తయారు చేయాలి అని చెప్పేసి కాన్స్టెంట్ గా రిజెక్షన్స్ చేసేవాళ్ళు. సరే, తను డిజైన్స్ ఎలాగైనా మార్చుకోవాలని చెప్పి మళ్ళీ జాబ్ చేస్తూ ఇంకా కష్టపడి ఆ రూమ్ లోనే కొత్త కొత్త టాప్ డిజైన్స్ తయారు చేయాలని చెప్పేసి రాత్రి బాగులు కష్టపడేవాళ్ళు. ఏ రేంజ్ కి వెళ్ళారంటే, తర్వాత ఆ డిజైన్స్ చూసి సుస్మితా సేన్ గారు, సమంత వీళ్ళందరూ తనకి ఆఫర్ ఇచ్చారనమాట, తన్ని ర్యాంప్ వాక్ మీద నడిపించేవాళ్ళు. అంత ఇచ్చిన తర్వాత తను ఒక షాప్ పెట్టాలి అనుకుంటారు, అందరికి అవైలబుల్ గా ఒక షాప్ పెట్టాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటారు. అయితే షాప్ అంటే చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదండి, ఎన్నో లక్షలు కోట్లతో ఇన్వెస్ట్మెంట్. అయితే తనకి ఎవరు లోన్స్ ఇవ్వరు, ఏ బ్యాంక్స్ లోన్స్ ఇవ్వరు. ఏ బ్యాంక్స్ లోన్స్ ఇవ్వకపోతే తిన్న వర్క్ చూసిన ఒక పెద్ద మనిషి, అంటే ఈ శశి గారి ఫ్రెండ్ ఉంటారు, ఆ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ నేను ఇన్వెస్ట్ చేస్తాను మీ దాంట్లో అంటే సూపర్ హ్యాపీ అనమాట, ఆయన చాలా ఫినాన్షియల్ సపోర్ట్ చేస్తారు. అయితే ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని షాప్ మొదలు పెడతారు, టైల్స్ నుంచి సీలింగ్ వరకు బట్టలు మొత్తం, ఎంప్లాయీస్ హైరింగ్ మొత్తం శశి గారే చూసుకునేవాళ్ళు. అయితే 28 జులై 2018 షాప్ ఓపెనింగ్ అంతా బాగా వెళ్తుంది అని అనుకున్న టైంలో జులై 10 ఒక ఫోన్ వస్తుంది రాత్రి 2 మేడం షార్ట్ సర్క్యూట్ అయ్యి షాపు తగలబడిపోతుందని. ఒక్కసారిగా తిన షాక్, అక్కడికి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద మంటలు, ఒక్కసారిగా తిన లక్ష్యం కాలిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎంతో మంది ఎంప్లాయీస్ పెట్టుకున్న భరోసా బూడిద పాలైపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో, కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారో, ఆయన నమ్మకం బూడిదైపోతుంది. తనకేం చేయాలో అర్థం కాదు. వారం రోజుల పాటు ఒక రూమ్ లో కూర్చొని ఏడుస్తూ ఉంటారు, తల్లిని పట్టుకుని చిన్న పిల్లలాగా ఏడుస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే 7 కష్టం అండి, 2011 లో స్టార్ట్ చేసి 2018 వరకు తను కష్టపడి నమ్మకం మొత్తం బూడిదైపోతున్నట్టు అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాకపోతే ఎందుకు నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని చెప్పి బాధపడుతుంటారు, కుమ్మిలిపోతుంటారు. వారం రోజుల పాటు ఇంట్లో ఉండి బయటకు రావడానికి అసలు ఇష్టం చూపెట్టరు అనమాట. ఎలాగైనా ఏం చేయాలి, మళ్ళీ ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళ మదర్ గారు చిన్న ఉద్యోగం చేస్తూ 40 కష్టపడి 20 లక్షలు దాస్తారండి, తనకి పెన్షన్ వస్తుంది. ఓకే. ఆ డబ్బులు తీసుకొని ఎక్కడైతే తన షాప్ బూడిదైపోయిందో అదే షాప్ లో మళ్ళీ నిర్మించాలనుకుంటారు. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2 ఎక్కడైతే పోయిందో మళ్ళీ అక్కడే సామ్రాజ్యాన్ని సృష్టించి ఇంకా ఎన్నెన్నో బ్రాంచెస్ మొదలుపెట్టి 100 కోట్ల టర్నోవర్ చేస్తున్నారు.
ఒక్కసారి ఆలోచించుకోండి, తనకి కష్టం వచ్చింది, తనే అనుకున్నారు అరే నాకు ఇంత కష్టం ఎందుకు, నేను ఇంత మందిని ఇబ్బంది ఎందుకు పెడుతున్నాను, నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేసి హాయిగా ఉండొచ్చు కదా అని అనుకున్నారు. కానీ సంకల్పం గట్టిది, తన లక్ష్యం పెద్దది. ఎలాగైనా తనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇంతమంది నేను ఇబ్బంది పెడుతున్నాను కదా, ఇంట్లో కూర్చొని నా పని నేను చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలి. దట్స్ వాట్ ఛాంపియన్ మైండ్ సెట్ అండి. ఒక మనిషి తన పుట్టుకతో మెంటల్లీ స్ట్రాంగ్ కాదు. గొప్పవాళ్ళు అంత స్థాయికి వెళ్ళడానికి ఈ స్టేజ్కి వెళ్తారు, ఖచ్చితంగా కింద పడిపోతారు. అయితే నార్మల్ పీపుల్ నాకెందుకులే అని అనుకుంటారు, ఛాంపియన్స్ బౌన్స్ బ్యాక్ అవుతారు. శశి గారు అదే అనుకున్నారు, నేను ఎలాగైనా అవ్వాలి, ఇంతకన్నా నష్టం ఏమవుతుంది, ఎలాగైనా నేను సక్సెస్ అవ్వాలి, నాకు వేరే ఆప్షన్ లేదు. ఇక్కడైతే ఫెయిల్యూర్ చూశాను, అక్కడే నేను సక్సెస్ పొందాలి అని అనుకున్నారు. ఇప్పుడు ఆమె ఎన్నో వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారనమాట. సో ఎన్నో లక్షల మంది అమ్మాయిలకి ఎంటర్ప్రెన్యూర్ గా ఎదగాలి అని అనుకున్న వాళ్ళకి, నా లైఫ్ లో కొత్త చేయాలి అనుకున్న వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా నిలవగలిగారు. సో ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మెంటల్ స్ట్రెంగ్త్. అటువంటి మెంటల్ స్ట్రెంగ్త్ ని ప్రతి ఒక్కరూ బిల్డ్ చేసుకోవాలి. ఓడిపోయిన తర్వాత అరే నా బతికింతే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నేను ఇంకా చేయలేనులే అని అనుకోవటం కన్నా దీన్ని ఎలాగైనా అధిగమించాలి. ఆ లక్ష్యం సాధించడం కోసం మనల్ని మనం మెంటల్గా స్ట్రాంగ్గా ప్రిపేర్ చేసుకోవాలి. అటువంటి మెంటల్ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసుకోవాలి అనుకున్నా మనల్ని మనం నమ్మాలి. అటువంటి నమ్మకాన్ని బిల్డ్ చేసుకోవాలి అనుకున్నా సెల్ఫ్ కంట్రోల్ని, సెల్ఫ్ డిసిప్లిన్ని, సెల్ఫ్ ఎస్టీమ్ని బిల్డ్ చేసుకోవాలి అనుకున్నా, మనలో ఉన్న భయాల్ని దాటుకుంటూ వెళ్ళాలనుకున్నా, ఓవర్ థింకింగ్ని కానీ లేకపోతే నెగిటివ్ థింకింగ్ని కానీ వీటన్నిటినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళాలనుకున్నా, అటువంటి వాళ్ళ కోసం మా తరపు నుంచి 5 డేస్ ఆన్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం అండి. షూర్ సార్. ఎప్పుడు ఉంటుంది క్లాస్ అండ్ డీటెయిల్స్ ఏంటి ఒకసారి దాని గురించి? క్లాస్ March 13th నుంచి స్టార్ట్ అవుతుంది. 5 డేస్ ఆన్లైన్ వర్క్షాప్ అండి. 7 to 8:30 లైవ్ ఇంటరాక్షన్. ఎప్పుడు నేనే చెప్తుంటాను కాబట్టి వాళ్ళలో ఉన్న డౌట్స్ ఏంటి, వాళ్ళలో ఉన్న భయాలు ఏంటి, వాటిని తీసుకొని మనం సైంటిఫిక్ గా సొల్యూషన్ ఇస్తాం అన్నమాట. షూర్ సార్. సో 5 డేస్ వర్క్షాప్, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో కింద ఉన్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సంకల్పం గట్టిదైతే ఏదైనా మనం సక్సెస్ అచీవ్ చేయగలం అనమాట. బట్ ఆ స్ట్రాంగ్ గా మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఆడవాళ్ళకి రాగలగాలి, తెచ్చుకోగలగాలి, చాలా అవసరం కూడా. శశి వంగపల్లి గారు హైదరాబాద్ లో ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఎంత పాపులరో అందరికీ తెలుసు. ముగ్ధా షోరూమ్ చూసిన ప్రతిసారి ఆవిడ పడిన స్ట్రగుల్ అనేది ఎవరైతే ఆవిడ గురించి చదువుంటారో, ఎవరైతే ఆవిడ గురించి వినుంటారో వాళ్ళందరికీ తెలుసు. ముగ్ధాతో పాటు తనకంటూ ఓన్ బ్రాండ్ శశి వంగపల్లి. అలాగా ప్రతి ఒక్కరు, మన అందరికీ టాలెంట్ ఉంటుందండి, ప్రతి ఆడవారికి ఉంటుంది, మగవారికి ఉంటుంది. కానీ ఎవరైతే ఆ టాలెంట్ ని తీసుకుని ముందుకు వెళ్ళి ఇటువంటి ఫెయిల్యూర్స్ ని దాటుకుంటూ వెళ్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. అందుకనే మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. అండ్ మీరు ఆవిడ గురించి చెప్పినప్పుడు నా పర్సనల్ ఇన్సిడెంట్ నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆవిడకి గుర్తుందో లేదో నాకు తెలియదు. నేను ఒక పెద్ద సంస్థలో పనిచేసి బయటకు వచ్చిన తర్వాత జాబ్ ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నాను. ఆ టైంలో నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, ముగ్ధాలో ఆఫర్ ఉంది, ఒకసారి వెళ్ళొచ్చు కదా అంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళాను. చాలా బిజీ ఆవిడ, చాలా మంది సెలబ్రిటీస్తో ఆవిడ చాలా బిజీగా ఉంటారు. నా పర్సనల్ రెజ్యూమ్ ఆవిడ తీసుకొని నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి నా టాలెంట్ చూసి నేను లైఫ్లో ఇంత ప్యాకేజ్ నేను తీసుకోగలనా అని నా అసలు నా దృష్టికి కానీ నా ఆలోచనలో కూడా ఆ ప్యాకేజ్ లేదు. ఆవిడ నాకు అంత ఆఫర్ చేయడం జరిగింది. నేను నిన్ను చూసుకుంటాను, నీ ఫ్యామిలీని చూస్తాను, నా దగ్గర జాబ్ ఉంది రా అని. బట్ నిజంగా ఆవిడ మనసుని నేను దగ్గరుండి చూశాను. ఆవిడ ఆడపిల్లల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆవిడ పడిన స్ట్రగుల్ ఏంటనేది మిగతా ఆడపిల్లలు ఎవరు పడకూడదని తాపత్రయపడుతూ ఉంటారు. ఆవిడ దగ్గర పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఆడపిల్లలే ఉంటూ ఉంటారు. స్వయాన ఆ సంస్థలో నేను చూశాను, అది నాకు తెలుసు, అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మేబీ ఆవిడకి నేను గుర్తున్నానో లేదో తెలియదు, బట్ ఆవిడ నాకు ఆఫర్ చేసిన ఆఫర్ కానివ్వండి, నాతో మాట్లాడిన మాటలు కానివ్వండి, నేను ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.